Karona virus nirmulana kosam Konrapeta mandala prajalandaru nirbandham vidinchukoni illake parimitham kavalani MPP Yedurugatla Chandragoud annaru. Telangana lockdown nepathyamlo Konrapeta mandala Kottapeta gramam vadda grama abhivruddhi committee adhvaryamlo checkpostlu erpatu cheyatame kaakunda dvichakra vahanalanu aapiveyinchi variki avagahana kalpinchi tippi pamparu. Anantaram MPP Chandragoud, MRO Ramesh Babu, SA Parashuramulu, Dr. Mohan Krishna tho kalisi Eglaspur gramaniki Gulf nundi vachina Durgay ane vyakti intiki velli karona lakshanalapai ara teesaru. Anantaram ayanaku vyadhi gurinchi avagahana kalpinchi 14 rojula paatu inti vaddane undalani bahiranga pradesalaku vaste kesu namodu chestamani hechirincharu. Ee vishayam telapakapoyina దుర్గయ్య కుమారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 1500 రూపాయలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఉగాది పర్వదినాన్ని కూడా నిరాడంబరంగా ఇంటి వద్దనే నిర్వహించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండడం బెస్ట్. ఎంత వయసు ఎంత పెళ్ళి అయిందా నీకు? అయిందా? ఎగ్లాస్పూర్ గ్రామం సందర్శించడం జరిగింది. ఒక దొబ్బల ఏ పేరు దుర్గా అనే వ్యక్తి దుబా నుంచి రాగానే మేము తెలిసి అవి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, మేము డాక్టర్ గారు వారికి సలహాలు సూచనలు ఇచ్చినాం. వారు ఈ కోనరాపేట మండలంలో ఇప్పటికీ 57 మంది దుబా నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించడం జరిగింది. ఈ కరోనా వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే. కాబట్టి ప్రజలంతా 31 తారీఖు దాకా ఎవరు కూడా బయటికి రావద్దు. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మనం ఎదలాలి. కాబట్టి ప్రజలు ఒక్కటే, ఏ ఈ గ్రామాన్ని ఇడిచి 31 తారీఖు దాకా ఎవరు కూడా ఏ గ్రామాన్ని పోవద్దు, అక్కడి వారు కూడా రానివద్దు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాణం మనం బాగా విలువైంది. మనం ఇంట్లో ఉంటే ఆ రోగం దూరం పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇంట్లోనే ఉండాలి. కాబట్టి మీరు అందరు గమనించాలి. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా మాకు సమాచారం అందిస్తే మేము వస్తాం. మీకు తిండి కైకిల మనిషి కూడా బయటకు వద్దు. వారికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 12 కిలోల బియ్యం ఎల్లుండి నుంచే, ఇప్పుడే ఎంఆర్ఓ గారు మాట్లాడి ఎల్లుండి నుంచి ఇస్తాం. దానికి తోడు 1500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఎందుకు ఇస్తున్నాం అంటే మీరు ఇబ్బందులు పడొద్దని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మీకు ఎటువంటి ఇబ్బంది పడొద్దని ఎల్లుండి నుంచే మేము ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మీకు 1500 రూపాయలు 12 కిలో బియ్యం ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించాలి, ప్రభుత్వాన్ని సహకరించాలి. మీరు బాగుండాలని ముఖ్యమంత్రి గారు ఉన్నన్ని రోజులు, కేసీఆర్ గారు ఉన్న రోజులు మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి ఆయన బాగా విద్యావంతుడు, తెలివిమంతుడు. కాబట్టి ఇతర రాష్ట్రాలకు కూడా సలహాలు సూచనలు తీసుకుంటారు మన ముఖ్యమంత్రి గారి. డాక్టర్ గారు స్వాగతం. ముఖ్యంగా కోనరాపేట మంజుల తరఫున వారికి అభినందనలు. ముఖ్యంగా 24 గంటలు పోలీస్ శాఖ వారు తిరుగుతున్నారు మన ప్రాణాలకు అలకు అడ్డేసి. వారు కూడా ప్రాణం తెగించి వారు కూడా తిరుగుతున్న వారు కూడా మన మండలపై అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక్కటే మీరు గమనించవలసింది, మీరు ఒక్క నివారణ మాత్రం ఇంటికానే ఉండాలి. ఎటువంటి ఇబ్బంది అయినా మాకు ఫోన్ ద్వారా సమాచారం మీ సర్పంచ్ గారికి ఇస్తే, మాకు కూడా ఇస్తే మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా, తిండికి లేకుండా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా మాకు సమాచారం ఇస్తే మీకు తిండికి కూడా ముందర బియ్యం ఇచ్చి ఏర్పాటు చేస్తాం. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ఉన్న రోజులు మన రాష్ట్రానికి ఏమి కాదని ధైర్యంగా ఉండండి. ఆయన 24 గంటలు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో చూస్తుండ్రు. మనకు ఆయన ఉన్న రోజులు మనకి ఏం కాదు. కాబట్టి మీరందరూ గమనించాలి.